హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన ఫుడ్ అన్నమాట. ఇదేంటి తెలుసా? చింతపండుతో పులిహోర చేస్తున్నాను. ఈ చింతపండుతో చేసిన పులిహోర అంటే మన తెలుగు వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు జరగవు, ఏదైనా జరగదన్నమాట, ఈ పులిహోర కంపల్సరీ ఉండాల్సిందే. నేను ఇదివరకు చేశానండి, అది కర్ణాటక స్టైలు. ఇప్పుడు చేయబోయేది మన ఆంధ్ర స్టైల్ అన్నమాట. రెండూ బాగానే ఉంటాయి. ఇది చాలా తేలికైన ప్రాసెస్. అది కర్ణాటక స్టైల్ కొంచెం ప్రాసెస్ ఎక్కువ, అయినా కానీ అది చాలా బాగుంటుంది. నేను ఇదివరకు ఫంక్షన్లకు కానీ హోటల్లో కానీ దీన్ని చాలా బాగా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపరేషన్ చేసేవాడిని. ఇప్పుడు అదే మీకు నేను చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది అనమాట. పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. దీన్ని ఎలా చేస్తానో చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. పదండి, కేజీన్నర బియ్యానికి 150 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. దీంట్లో గ్లాసున్నర నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకుని చిక్కగా అయ్యేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు ఇలా ఉడకబెట్టుకుని తీసి వేరే పల్చడి ప్లేట్లో పోసుకుని చల్లారు పెట్టుకోవాలి. చింతపండు చల్లారేలోపు 150 గ్రాముల పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. కేజీన్నర సోనా మసూరి బియ్యం శుభ్రంగా కడుక్కుందాం. బియ్యం ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకుని బాగా నీళ్లు మరగబెట్టుకుందాం. ఈ నీళ్లలో అర చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, 2 చెంచాలు ఆయిల్ కూడా వేసుకుందాం. చింతపండు చల్లారిపోయిందండి. ఇందులో జ్యూస్ వరకే తీసుకుని వేస్టేజ్ అంతా పారేసేయాలి. నీళ్లు బాగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. మనం వాడుతున్నది సోనా మసూరి బియ్యం అండి. కొంచెం పలుకుండగానే తీసి వంపేసుకోవాలి. ఆ అన్నం 80% వరకు ఉడికిందండి. దీన్ని తీసి వడకట్టుకుందాం. ఇందులోనే 10% మగ్గిపోద్దండి. ఇప్పుడు ఈ అన్నాన్ని తీసి ప్లేట్లో వేసుకుని పలుచగా తీసుకుని బాగా చల్లారు పెట్టుకుందాం. ఈ వేడన్నాన్ని ప్లేట్లో పరుచుకున్న తర్వాత గుప్పిడి కరివేపాకు తీసుకుని ఈ వేడన్నం లోపల పెట్టి బాగా మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కరివేపాకుని ఇలా మగ్గబెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆ వాసన అంతా అన్నాన్ని పట్టుకుంటుంది. తప్పనిసరిగా ఇది మాత్రం చేయాల్సిందే. ముందుగా 200 ml ఆయిల్ వేసుకుందాం. 200 గ్రాములు పల్లీలు. ఈ పల్లీలు 2 నిమిషాలు వేగిన తర్వాత 2 చెంచాలు పచ్చిశనగపప్పు, వెంటనే 1 చెంచా మినప్పప్పు, 2 చెంచాలు ఆవాలు, 1 చెంచాన్నర ఇంగువ, అలాగే 10 ఎండుమిరపకాయలు. వెంటనే పోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి 3 నిమిషాలు బాగా వేయించుకుందాం. గుప్పెడు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుందాం. ఈ మాత్రం బెల్లం ముక్క, సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. వెంటనే 1 చెంచా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చిక్కటి చింతపండు పులుసు వేసుకుని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలన్నమాట. ఐదు నిమిషాలు అయ్యాక ఇదిగో పులుసు ఈ రకంగా చిక్కగా వద్దన్నమాట. ఇలాగే ఉండాలి. మనం చింతపండు తీసుకునేటప్పుడే చిక్కగా తీసుకోవాలండి. వాటర్ కంటెంట్ లేకుండా తీసుకుంటే అలా కనుక పిసుకుని పిప్పంతా తీసేస్తే ఎక్కువ రోజులు ఈ పులుసు అనేది నిల్వ ఉంటుంది అన్నమాట. ఏమాత్రం నీళ్ళు ఎక్కువ పడినా ఇది ఇక్కడ ఎక్కువసేపు ఉడకబెట్టాలి, మళ్ళీ నిల్వ ఉండేది కష్టం అనుమానం అన్నమాట, చెప్పలేము. అందుకని వాటర్ కంటెంట్ లేకుండా చింతపండు పులుసు చిక్కగా ఉడకబెట్టుకుంటే 3 నెలలు 4 నెలలు ఈ పులుసు
పక్కాగా నిలబడుతుంది చూసారండి ఈ విధంగా ఆయిల్ పులుసు పైన గాని తేలిందంటే మన చింతపండు పులిహోర పులుసు రెడీ దీన్ని తీసి మనం అన్నంలో వేసుకొని సరిపడినంత వేసుకొని మెల్లిగా కలుపుకోవాలన్నమాట ఓకే బస్ ఇదిగోండి రైస్ ఈ విధంగా పులిహోరకి పొడిపళ్ళాడాలన్నమాట చూసారా ఈ విధంగా పొడిపళ్ళాడే రైస్ ని ఒకసారి అలా చేతులతో బాగా కలుపుకొని నేను తయారు చేసిన పులుసుని రెండిటిలో సమానంగా వేసేసుకుంటున్నాను నేను కేజీన్నర బియ్యానికి సరిపడా పులుసు మాత్రమే చేశాను అన్నమాట అందుకే నాకు ఈ పులుసు మొత్తం నేను వండిన అన్నానికి కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా పులుసు వేసుకొని చేతులతోనే చక్కగా కలుపుకుంటే పులుసు మొత్తం రైస్ కు పట్టుకుంటది గరిటెలు పెట్టి కలిపితే అంతగా పట్టుకోదు అన్నమాట అందుకనే పులిహోర మాత్రం చేతులతోనే కలుపుకుంటే చాలా బాగా పులుసంతా మనం చేసిన రైస్ కి పట్టుకుంటది మంచి టేస్ట్ వస్తుంది మనం కలుపుకున్న పులిహోర రైస్ ని మనం పులుసు చేసుకున్నాం కదండి అదే గిన్నెలో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అన్నమాట ఇప్పుడు మన పులుసు మనం చేసిన అన్నానికి కరెక్ట్ గా సరిపోయింది ఒక్కసారి అలా గరిటెతో పులుసంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని టేస్ట్ చేసి చూద్దాం పర్ఫెక్ట్ గా కలిసిపోయిందండి మన చింతపండు పులిహోర రెడీ ఇక నేను ఈ వాసనకు ఆగలేకపోతున్నానండి ఇక ఎమ్మటి టేస్ట్ చేసి చూసేద్దాం టేస్ట్ వేరే లెవెల్ ఉందండి చాలా బాగుంది పచ్చిమిరపకాయల కారం ఎండిమిరపకాయల కారం బెల్లం తీపిదనం చింతపండు పులుపుదనం ఉప్పు అన్ని సమపాడల పడినాయి బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చింది చాలా బాగుంది మనకి పులుసు మిగిలిద్దాం అనుకున్నాను మిగలేదు పెద్దనా మిగిలిద్దామో అట్టి పెడదాం అనుకున్నాను మనం అన్నీ కొలతల ప్రకారం వేసాం గోపి కరెక్ట్గా ఇప్పుడు ఆడియన్స్ కొలతలు చూస్తారు కదా కరెక్ట్గా వేసామన్నమాట సరిపోయింది కరెక్ట్గా నీకు కావాలంటే ఇంట్లో మరి నేను సపరేట్గా తయారు చేసిస్తాను కనీసం ఒక మూడు నెలలు పైన నిల్వ ఉంటుంది మూడు నెలలు పులుసు కరెక్ట్గా మూత పెట్టుకుని స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తినాలనుకున్నప్పుడు గబాల వైట్ రైస్ వండుకొని ఈ పులుసు కలుపుకుంటే రెడీమేడ్ పులిహోర రెడీ అంతే బాగా వచ్చింది ఇది బాగా వచ్చేది ఏమన్నా లేదు నువ్వు వండా కావంట ఇవ్వంటనే ఉండదు తింటమే అట్లేం లేదు గోపి నాకు రాని వంటలు కూడా ఉంటాయి కాకపోతే ఒకటి గోపి టేస్ట్గా ఉంటుంది నేను చేస్తే అని అనుకున్న ఐటమ్సే నేను చేస్తా నాకు రాని ఐటమ్స్ వరకు నేను పోను ఇది మాత్రం పక్క ఎందుకంటే వంటలు మనకంటే బాగా చేసే చాలామంది ఉన్నారు ప్రపంచంలో కాకపోతే నా రేంజ్లో నాకు వచ్చిన వరకు నేను చేస్తా అంతే ఎలా అయిపోయిందో కలిగేసేది నువ్వు కూడా ఉంటే బాగుండేది రా వీడియోలో తింటాను ముద్దా పెట్టనా పులిహోర రా పొద్దున్న తింటే బాగుంటుంది చింతపండు పులిహోర ఇంకా చేయకుండా పనే ఉంది పచ్చిమిర్చి ఎండిమిరపకాయ కరివేపాకు అన్నీ కలుపుకొని తినాలండి అట్లా తింటేనే పులిహోర టేస్ట్ పులిహోరలో ఏవి పక్కన పెట్టకూడదండి అన్నీ తింటేనే దాని మజా ఆ రుచిని ఆస్వాదించినట్టు ఉండదు అన్నమాట అలా కలుపుకునే తినాలి అన్నీ ఏవి పక్కన పెట్టకూడదు మనం చేసిన పులిహోర ఎంతమందికి వచ్చింది మనం కేజీనర్ వేసాం కదా గోపి కేజీనర్ నా లెక్క తినగలిగిన వాళ్ళకైతే పక్కాగా 8 మంది తినొచ్చు చూసారండి ఈరోజు పులిహోరతోనే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇది ఇప్పుడే తినకుండా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అలాగే ఉంచి తింటే టేస్ట్ డబల్ అవుద్ది అనమాట మేము ఇప్పుడు తినాలి కాబట్టి టేస్ట్ చేయాలి కాబట్టి తినేసాము ఇకపోతే ఒక ఇంట్లో కనుక ఒక 10 మంది వరకు ఉంటే ఇదే కొలతలతో ఈ పరిమాణంలో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అదే మీరు ఇంత అవసరం లేదు అనుకుంటే రైస్ తక్కువ వేసుకోవచ్చు పులుసు మాత్రం ఈ మాత్రం చేసుకుని ఆ రైస్కు సరిపడా పులుసు కలుపుకొని మిగతా పులుసు సీసాలోకి తీసి గట్టిగా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే ఎమర్జెన్సీలో ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు అడిగినప్పుడు అలా గబగబా అన్నం వండి కలిపి ఇచ్చేసేయచ్చు ఇదండి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి
షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.